అధ్యక్ష, మీ ద్వారా విద్యుత్ శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి ఇష్యూను మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, పూర్వపు వరంగల్ జిల్లాలో గత 5 సంవత్సరాల నుంచి సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులు నియామకము జరగలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. అప్పటి వరకు ఎట్లా అని డిపార్ట్మెంట్ ఆలోచించి అక్కడ సీఎండి గారు రిటైర్డ్ ఆపరేటర్స్ తోటి నడిపారు. ఇంకను నాకు ఉన్న సమాచారం ప్రకారం 70 సబ్స్టేషన్లో అభ్యర్థులు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ దొరకక చాలా ఇబ్బంది అవుతుంది. నా నియోజకవర్గంలో 3 సబ్స్టేషన్లు అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ దొరకక ఆపరేషన్ జరగడం లేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇబ్బంది జరుగుతున్నది. అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే జిల్లాలో 70 సబ్స్టేషన్లు నియామకం చేయడానికి అవకాశం కలుగుతుంది. గత 5 ఏళ్ల నుంచి నియామకం జరగలేదు. మేము ఎప్పటికప్పుడు అడుగుతున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది. మా దగ్గర పడమటిగూడెం కావచ్చు, వేమలపల్లి కావచ్చు, ముంగిమడుగు సబ్స్టేషన్లు 3 ఏళ్ళైంది పని అవి పూర్తయి, కానీ ఇంతవరకు అవి మరి ఉపయోగంలోకి రాలేదు. దయచేసి ప్రభుత్వం వెంటనే దీని మీద ఆపరేటర్ నియామకానికి తగు ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది. పూర్వ వరంగల్ జిల్లా అందరికీ కూడా లాభం అవుతుందని నా ఉద్దేశం. గౌరవ సభ్యులు రమేష్ గారు, మినిస్టర్ గారు, 1 మినిట్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, రెడ్డియా నాయక్ గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష.